ప్రతిదానికి ప్రాబ్లం చెప్తారు. సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు అనమాట. ఇది దానికి దీనికి ఎందుకు చేయండి, సినిమా ఉంది కాబట్టి సినిమా ఎగ్జామ్లు ఎందుకు చెప్తానంటే బాగా కనెక్ట్ అవుతారు మనవాళ్ళు. సినిమా అందరూ వస్తాయి రెండు చెవులను. సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ నేను ప్రొడక్షన్ డ్యామేజర్ అంటానమాట. అదే బాబు ప్రొడక్షన్ మేనేజ్ చేసేవాడు కదా, అదే డ్యామేజర్ అంటానమాట. నాకు ఎగ్జామ్ చెప్తాను, బాలకృష్ణ ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు విశాఖపట్నంలో. ఓకే, తీసేవాడికి ఏం తెలియదు, ఎవడో కాదు అంబికా కృష్ణ అనుకుంటా, అది నాకు ఫ్రెండే. సో మంచోడు నాకు ఒక 34 ఏళ్ళు తెలుసు, అక్కడ భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అనేది అంబిక అగరబత్తి వాళ్ళనమాట. వాళ్ళు విశాఖపట్నంలో తీస్తుంటే రోడ్ల మీద షూట్ చేయాలంటే ముందు సెక్రటేరియట్లో పర్మిషన్ పెట్టి అక్కడ లోకల్ పోలీసుగా 5,000 ఇవ్వాలి. ఓకే, 5,000 పక్కన 2 సున్నాలు వేస్తే 5 లక్షలు వద్దట, 50 లక్షలు ఈ రోడ్ల మీద చేయడానికి విశాఖపట్నంలో ఇదని చెప్తే ఇన్ ఇచ్చాడు డబ్బులు. దానికి 5,000కి 50 లక్షలు మరి అండి ప్రొడక్షన్ డ్యామేజ్లు అన్నపోతే ఏమంటాం? ఈ సందర్భంలో నన్ను రోజు అడుగుతుంటారు సినిమాలు ఎప్పుడు తీస్తారు, మీరు ఎప్పుడు తీస్తారు, తీస్తే ఎలా ఉంటుంది మరి? అన్నీ తెలుసు కాబట్టి నా దగ్గర ఎవరు పనిచేయరు. మీకు అర్థం చెప్పు, నీకు బట్టలు కుట్టేవాడు కానీ ఒకరి తప్ప ఒకటి చెప్పుకోరు, ఎరా ఇలా బట్టలు కుట్టేవాడు అన్నావు అనుకో, ఈ పక్క వాడు ఎవడు మహాడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో, అటు ఇటు తప్పులు ఆడి తెలుసు, అటు తప్పులు ఇటు తెలుసు కాబట్టి అంత యూనియన్ అక్కడ, అంత అంత యూనిటీ. అర్థమైనప్పుడు అది అంకా కృష్ణగా జరిగింది. ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, అటు ప్రొడ్యూసర్ అయిపోయి ఇప్పుడు అయిపోయాడు, ఆడి పెద్ద బుధుడు చిరంజీవిగా సినిమాలు తీసాడు. ఆడు అతను ఏంటి సినిమాలు తీయట్లేదు అన్న సరదాగా, మా ఆవిడ సినిమాలు తీసుకొద్దాంది కావాలి పబ్లిసిటీ 2 కోట్లు ఖర్చు పెట్టుకో, అంటే ఆడికాడు పబ్లిసిటీకి వస్తే హీరోయిన్ తెల్లగా ఉన్నట్టు ఆ ఫోటోలు కావాలని తీసుకోగానే సినిమాలు తీయొద్దన్నట్ట. ఆడి పేరు తర్వాత మీరే ఊహించుకోండి, ఆ పేరు వయసు అయిపోయింది, దానికి పేరు చెప్పకూడదు. ఓకే, అతను ఎందుకు తీయట్లేదని చెప్పాడనమాట. చిరంజీవితో సినిమా తీసాడట, ఎవడో ఒకడు ఇంకా 70 లక్షలే ఎంతో రావాలని చెప్పేసి ఆ బీట్స్ నుంచి ఒక కాస్ట్యూమ్ వాడు, ఒక కాస్ట్యూమ్కి సంబంధించిన షాప్ వాడు ఫోన్ చేస్తున్నాడు అస్తమాన్. మామూలుగానే ఇతర బిజినెస్లోనే జీతాలు సరిగ్గా కట్టేయడు, ఈ సినిమా తీసినాడు వీణ్ కూడా అడుగుతున్నాడు, ఇంకా బ్యాలెన్స్ సినిమా తీసి 2 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు ఏంటంటే అస్తమానం 70 లక్షలు అంటున్నాడు. అసలు 8 లక్షలు ఏంటంటే ఈ సినిమాకి అని చెప్పేసి మొత్తం లెక్కేసి అన్నట్టుగా అడుగుతుంది. ఎవడు చెప్తాడు అక్కడ ఇవాళ ఉన్నావు రేపు ఉన్నాడు. అయితే ఇతను అతను ఫోన్ చేసినమాట, ఈ మెయిన్ కాస్ట్యూమర్ ఫోన్ చేశాడు, ఆడి పేరు కూడా చెప్పిన వేస్ట్, ఇద్దరి పేరు చెప్తా ఎందుకు, ఆడి ఇద్దరం ఉన్నాడో లేదో ఆ కాస్ట్యూమర్ సీనియర్ కాస్ట్యూమర్ అతను చచ్చిపోయాం కూడా. సో ఇక్కడే హైదరాబాద్కి వచ్చింది ఇండస్ట్రీ, హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎందుకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే వచ్చారు, వచ్చినప్పుడు ఊరికినేదో అందరూ సంపాదించుకున్నారు అక్కడ. అదేంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు కంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు సినిమా ఫీల్డ్. దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. సో ఇదిగా మధ్యలో పెట్టకథలు చెబుతూ ఉంటాను నేను ఇలాగ. సో ఇంతకీ ఆయన సీనియర్ కాస్ట్యూమర్ని పిలిచి అని అడిగితే ఆడు ఇలాగ చెప్తున్నాడు, సరే ఈయన డైరెక్ట్గా ఎవడైతే కాస్ట్యూమ్ సప్లై చేస్తారో ఆ షాప్కి బారువాడి అనుకుంటా సింధీస్తో అడిగి ఫైల్ తీయమని అడిగితే ఆ బిల్లు ఉందన్నమాట, వీడియో అడిగేసిన నాటకవాడనమాట. ఆ 7 లక్షల పక్కన కూర్చున్న పెట్టారట, ఆ డబ్బు అయిపోయింది అది. ఎవడ సినిమాలు తీస్తాడు ఇప్పుడు, ఇంకా ఎక్కువైపోయింది, తెలిసి తెలియదంతా డైరెక్టర్ కొంత ఉంటారనమాట. ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తానంటే ఈ హీరోలు లొగుతాయి, బాబా 500 కోట్లు అంటాను, 500 కోట్లు అబద్ధం, ఒక 400 కోట్లు ఉంటాయి, తీసేది 100 కోట్లు, ఆడికి ఇచ్చిన దాంతో 100 కోట్లు 200 కోట్ల సినిమాలు తీస్తే అటు 400 కోట్లు చెప్తాడు రాజమౌళి వాళ్ళను. మన దీనికి చెప్పినట్టు కలికి చెప్పినట్టు దాని గురించి ఆల్రెడీ చెప్తాం, ఇంకా అందుకంటే ఎక్కువ చెప్తే గొలటేస్తారు. అదేందే నేను నిజమే చెప్తాను నిర్భయంగా, అదేందే తెలుసుకోవాలి జనాలకి తెలియాలి. హైదరాబాద్ను వాడుకోవయ్యా అని గవర్నమెంట్ చెప్తే అందరూ నువ్వు హైదరాబాద్ను వాడుకోకుండా నువ్వు నా పుట్టలో ఏళ్ళు ఎడితే కుట్టడా అన్నట్టుగా నువ్వు ఎక్కడ ఓటుకు ఫోర్ రోడ్డుకు దొరికిపోయి నువ్వు అమరావతి పారిపోతే ఎవడే చేస్తాడు దానికి? ఇప్పుడు బళ్ళు వాళ్ళు బళ్ళు అయినాయి కదా, మరి ఈ ఫ్యామిలీ అంత వెళ్ళిపోయారు కదా, 2 ఎడ్ల బళ్ళు వేసుకుని లోపలికి ఎవరు కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు పట్టుకుంటారు. ఇప్పుడు కూడా ఎక్కువ చేసేట్టు కతికాను ప్రజలు ఒప్పుకోరు, ఆంధ్రవాళ్ళు కట్టి చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చేతవాడు నువ్వు అంటాడనమాట. రేవంత్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా ఉండరు ఇప్పుడు, కాబట్టి అది ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటారు. మరి రావాల్సింది ఇవ్వాలి కదా, ఇప్పుడు ఆంధ్రాకి రావాల్సింది చాలా ఉంది, సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు.
సరిగ్గా చేయలేదని అడిగే టైంలో చంద్రబాబు నాయుడు దొరికిపోయాడు. వీళ్ళదే పొరపాటు, వీళ్ళు నలుగురు ఐదు వ్యక్తిగతంగా చేసిన మిస్టేక్ల వలన ప్రజలందరూ ఇక్కడ ఒక 4 కోట్లు అక్కడ ఒక 4 కోట్లు మొత్తం 10 కోట్ల మంది జనం నష్టపోయారు. అయినా అందరూ కూడా అక్కడ ఆగాడా, అక్కడ నిజానికి వచ్చేయడం రియల్ ఎస్టేట్ వేసుకోవడం. ద లార్జెస్ట్ ప్రైవేట్ కాలనీ సొసైటీ కొడపల్లి. కొకటపల్లిని బిల్డ్ చేసింది ఎవరు? ఈస్ట్ వెస్ట్ గోదావరి అండ్ గుంటూరు వాళ్ళు వచ్చారు. అక్కడికి వెళ్తే మీరు తెలంగాణలో ఉండదు, అది ఫుల్ రాజమండ్రిలో ఉంటుంది, అది ఉంటుందా? సో అలా కాకుండా కూడా సగం డెవలప్ చేసింది 75% ఆంధ్ర పీపుల్ ఇక్కడ. యు అండర్స్టాండ్ దట్? సో అటువంటిది ఇక్కడ చాలా చాలా ప్రాపర్టీస్ చాలా చాలా ఉంటాయి. వాటిని సరిగ్గా పార్టిషన్ చేయలేని సంగతి కేటీఆర్ తెలుసు, కేసీఆర్ తెలుసు. వీళ్ళకి ఏదో ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తారా? ఊరికినే వెళ్ళాలి, వాళ్ళ ఫ్రెండ్సే వెళ్ళాలి, కలిసి బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు కేటీఆర్ పార్టీ అందరూ ఆంధ్రవాళ్ళే. 90% ఈజ్ పార్టీ సార్ ఆంధ్రస్. ఎక్కడేముంది బొంగు? ఎవరు లేడు ఇక్కడ, అక్కడ అక్కడే ఉంది డబ్బులు ఉన్నవాళ్ళు అంతను. యు అండర్స్టాండ్. సో ఇది యాక్చువల్గా ఫ్లాష్ అందరికీ తెలిసింది. కాబట్టి న్యాయబద్ధంగా మనకు రావాల్సిన ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవడానికి ఇది అంతా. లేదు వీళ్ళిద్దరికి మీటింగ్ ఏంటి? పెకాడుకుంటారా లేదా చదరంగం వాడుకుంటారా? ఏంటి ఆడుకునేది? ఇదే ఇంకా చాలా ఉన్నాయి ప్రాపర్టీస్, అవి సెటిల్మెంట్ చేసుకుంటారు. అది కూడా మనకు మనకేం వస్తుందో చూస్తారు వీళ్ళు. రేవంత్ రెడ్డి నాకేం వస్తుందో చూస్తాడు, రాష్ట్రానికి కాదు నాకు. అర్థమైంది ఇప్పుడు? అదేవిధంగా నాకు అంటాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసే చీఫ్ మినిస్టర్లు ఎవరు లేరు. పట్నాయక్ ఒక ఆయన ఉండేవారు, ఆయన్ని కూడా దించేశారు వీళ్ళు ఏదో పాలిటిక్స్ చేసి. బీజేపీ ఒరిస్సా ఆయన 24 ఇయర్స్ ఈవాజ్ చీఫ్ మినిస్టర్, ఎడ్యుకేటెడ్ అన్నీ తెలుసు, వాళ్ళ ఫాదర్ కానించి మంచి ఫ్యామిలీ. ఆయన రావడం ఆఫీస్లో కూర్చోవడం ఆయన పనులు చేయించడం తప్పితే నాకు ఇందులో ఎంత కిక్ బ్యాక్స్ వచ్చినాయి? ఏళ్ళ మొదలు పెట్టారంటే నాకెంత, అది కేటీఆర్ ఎంతే, కేసీఆర్ ఎంతే, లేదా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎటువంటి ప్రాపర్టీలు సంపాదించారు? ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, ఇంక్లూడింగ్ జగన్. జగన్ ఏమంటే ఫాదర్ ఆల్రెడీ బ్రోకెన్, ఆయన సీఎం అయిన తర్వాత నువ్వు సంపాదించుకున్నాడు అంతే. పార్టీ ప్రెసిడెంట్గా చేసేటప్పటికి అందరూ ఏమీ లేవు. రాజశేఖర రెడ్డి దగ్గర మెయింటెనెన్స్ కూడా లేవు. అయినో నాకు తెలుసున్న నా రిలేషన్స్ ఇద్దరు ముగ్గురు ఈయన ఫ్లైట్ టికెట్లు కూడా కొనివ్వరు. గౌరవప్రదమైన స్టేటస్లో ఉండేవాడు కాబట్టి, ప్లస్ ఒక ఫ్రాక్షనిస్ట్ కొడుకు, ఇటు భయం అన్ని రెండూ ఉంటాయి రాజశేఖర రెడ్డి అంటేనే. ఆ విధంగా ఫ్రెండ్స్ అలా పెట్టేవారు. పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత సంపాదించుకున్నాడు, దాని తర్వాత సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఆయన్ని సంపాదించుకోవాల్సింది కొడుకు సంపాదించుకున్నాడు, ఒకసారి కూడా సెక్రటేరియట్ రాకుండా. అది ఎంత ఎంత ఇంటెలిజెంట్ అయ్యి ఉండాలి అతను? ఫోన్ ఉండగా సెక్రటేరియట్ ఎందుకు వెళ్ళాలి? ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చెప్తాడు ఫైల్ ఇచ్చుకుని ఇలా పెట్టుంటాడు. మళ్ళీ నీకు అనుగుణంగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు చూశాను నేను, నేను అక్కడ ఉన్నాను కాబట్టి, నేను 4 సంవత్సరాలు చేశాను కాబట్టి. అది ఎవడో ఉండేవాడు ఆయన పాటు చచ్చిపోయాడు సుబ్రహ్మణ్యం ఎలా పట్టుకుంటారు ఆయన వస్తాడు తిరుపతి చేస్తుంటాడు. ఇది పద్ధతి. అటు ఉండేవాళ్ళు ఉంటారు, హుందాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు రెండు రకాలు ఉంటారు. నేను ఎందుకు చెప్తానంటే నేను డైరెక్ట్గా చూసిందే చెప్తాను. నేను నవ్వుకున్నాను అనమాట, అసలు సినిమా వాడినే క్రియేటివ్ డైరెక్టర్ కదా, నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకు ఎందుకు ఇంత తపన అని రాశాడు వేటూరు గారు సాగర సంగములు. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ, సాగర సంగమే నా మొట్టమొదటి సినిమా. సో ఇటువంటి నటించే వీళ్ళందరినీ చూస్తూ నవ్వుకున్నామండి సెక్రటేరియట్లో. అందరూ నటనే, బయట ఉంటారు కదా వీళ్ళెవరు బౌన్సర్లాగా సెక్యూరిటీ ఉంటారు కదా సఫారీస్టర్, వాళ్ళు నటనే. నేను ఆయన కోసం షూట్ చేయడానికి వెళ్తే క్యాంప్ ఆఫీస్లో 5,000 ఇవ్వాలి నేను ముందు. రూల్ కాదు అడిగేశారు, 1,000 2,000 ఆ రోజులు చెప్తాను. ఇప్పుడు 5,000 పెద్ద గొప్ప కాదు కానీ 15 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. అంటే మేము 20 మంది ఉన్నామని ఉండరు, అంటే ఉన్న అందరికి ఇచ్చేయాలన్నమాట. నేను క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ముందు అందరికి ఒక్కొక్కడికి 500 ఇవ్వాలి, 500 అందరు కనిపించేవాళ్ళు 4 ఇచ్చేది మాత్రం 5-10,000 ఇవ్వాలి. వాళ్ళ నటనే
ఈ మినిస్టర్లు అప్పుడప్పుడు వస్తే ఒక మినిస్టర్కి చెప్పాను ఆయన పేరు కూడా వద్దు. ఇప్పుడు ఆయన మళ్ళా మినిస్టర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, చాలా సీనియర్ ఆయన. ఆయన నన్ను మొట్టమొదటి తీసుకెళ్లారు కూడా. అయితే చాలాసార్లు చెప్దామని ఒకటిసారి ఆపేశాను. ఇప్పుడు నేను సినిమా ఉండను కాబట్టి బయట రాగానే 2000 ఇస్తాను, 3000 ఇచ్చి వెళ్ళిపోతాం, రేపు వద్దే మళ్ళీ చెప్పుకుంటారు కదా అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళారంటే నాకు 5000 అవుట్. సరే అయినా కూడా చెప్పాలనిపించింది నాకు. అది మీ పరువు పోతుందని, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సీఎం పరువు పోతుందని మీద పడిపోయి అడిగేసి మీరు అక్కడ లోపల కెమెరా మరి నీలాంటి వాళ్ళు వెళ్ళాలి కదా, మరి షూట్ చేయాలి. నేను ఆయనకి అడ్వర్టైజింగ్ చేశాను, అలా 2-3 అమ్మాయిలు అబ్బాయిలు 4-5 కెమెరాలు, ఈ కెమెరాలు కాదు మూవీ కెమెరాస్, ఈచ్ యాడ్ 80 లక్షలు షార్ట్ చేసేవాడు నేను. సో ఆడవుడితో వెళ్ళినప్పుడు ఈ కెమెరా అందరూ వెళ్ళటానికి వాళ్ళకి ముందు ఒక 5-6 వేలు కట్టాలి, రూల్ కాదు. అయితే అలాగ అలవాటు అయిపోయింది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయిన లంచాలు ఏమన్నా ఊరుకుంటారా, మినిస్టర్ గాడు మినిస్టర్ గాడు పేడదాం బాబామరిది గాడు ఇందాక అదాం కదా క్వశ్చన్లో, అలా కరప్షన్ కదా ఇది, తినివేత. వెళ్ళు అంతే, సినిమా వాళ్ళు కూడా అంతే. సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ దడమంత్రపు సిరివిగాళ్ళు అందరూ వెళ్ళు, మధ్యలో డబ్బు వస్తుంది కదా అంతే అలా ఉంటారు. ఒక హీరో పిల్లం అందట ఇల్లు కట్టడం 30 కోట్లు బట్టి కట్టింది, అందులో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక పెద్ద ఆఫీస్, ఒక పెద్ద ప్రైవేట్ ఇండస్ట్రీ అతను అక్కడ ఉన్నాడు అదే కాలనీలో. ఆ 30 కోట్లు అంటే ఆడుకోవటం పెద్ద ఇల్లు ఇచ్చి ఉంటారు కదా. వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయినప్పుడు ఆ ఎలక్ట్రికల్గా ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అతను బ్యూటి పెద్ద గ్యాంగ్ని పంపాడు, గ్యాంగ్ అంటే బాగు చేయడానికి. బట్ ఆ హీరో 30-40 కోట్లు 50 కోట్లు ఉంటుంది ఇల్లు అది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా వచ్చి బిల్లు ఇచ్చారట, బిల్లు ఇస్తున్నా కాబట్టి మాకు ఆయన గది పంపించాడు వెళ్ళిపోమందట వాళ్ళు ఆవిడ. అటువంటి ఇంటికి మెయింటెనెన్స్ ఇచ్చుకోవాలి, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు కట్టాలి. అది కట్టలేదు సరే కదా, ఇక నీ ముఖానికి కాదు ఆ ఇల్లు వేస్ట్ అనమాట. నీ యదవ ముఖానికి అంత ఇంట్లో ఉండే స్తోమత లేనట్టు లెక్క. ఆయన ఎవడో పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ కంపెనీని పంపిస్తే భర్త అతను అన్నాడ నాదే పొరపాటు నా అకౌంట్లో వేయండి అన్నాడు. ఇది బుద్ధులు పాలిటీషియన్స్ అంతే. అన్నీ చూస్తాను నేను, నేను ఎవడైతే ఇంట్రడ్యూస్ చేస్తాడో ఒక సీఎంకి కానీ అడిగని ఒక 4 నెలలు పోయిన తర్వాత వాడే నేను కిందకి దించేటది వస్తాడు. అంటే చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలన్నమాట వీళ్ళందరూ. వీడు కూడా అంత అదే విధంగా అతి వినయం దూరత లక్షణం దాకా ఇలా వెనకాల డోర్లు తీస్తూ ఉంటాడు అనమాట. ఆ డోర్లు తీసుకోడు కోటీశ్వరుడు ఉంటాడు అదే. మరి ఇటువంటి దాంట్లో నీకు జెన్యున్గా ఎవడు బాగా చేస్తాడో కూడా ఏడు అందరూ వెనకాల చెంచా నా కొడుకులు ఉంటారు, అమ్మాయిలు కూడా ఉంటారు. ఇప్పుడు ఆళ్ళకి వ్యత్యాసం ఏం లేదు, ఫ్లాట్ చేయడానికి డబ్బులు దోపేయడానికి పనులు చేసుకోవాలి. సో అది పరిస్థితి. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఆంధ్రాకి రావాల్సిన సంపదలు ఎన్నో ఉన్నాయి, ఆస్తి పంపకాలు జరగాలి. అయితే అందులోని ఒక భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం, దానికి సంబంధించిన ఆస్తులు ఎక్కువ మొత్తంలో రావాలి మన ఆంధ్రాకి. అయితే ఇప్పుడు అది ముందుకు వెళ్ళడానికి కేటీఆర్ గారు సహకరించాలి. ఇది ముందుకు వెళ్ళాలి, ఆంధ్రాకి ఆస్తులు రావాలి అంటే కేటీఆర్ సహకరించాలి. ఎన్నాళ్ళు సహకరించండి, కేటీఆర్ ఇప్పుడు సహకరిస్తాడా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీనికి మనం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు సహకరించడు, చేస్తాడు. వాళ్ళకేముంది ఇప్పుడు ఇక్కడ అధికారం లేదు, బొంగు లేదు, ఏమీ లేదు. కేటీఆర్ వాళ్ళ ఫాదర్ కూడా చేస్తాడు. వాళ్ళకి ఏది చేసినా మంచి రావాలి కదా. ఇలా చేయడం వల్ల తెలంగాణలో బ్యాడ్ అవుతామని ఏమన్నా పాయింట్ ఉంటే మటుకు చేయరు. ఏం చేసేదాళ్ళు ఓటింగ్గా ఏం చేసి సీఎం అనుకుంటే చేస్తాడు. మళ్ళీ ఆ సీఎం బ్యాడ్ మూట కట్టుకోడు కదా పేరు. అలా చేయడం వల్ల తెలంగాణ ప్రజలు మెయిన్. ఇక్కడ ఇద్దరు ఇండివిజువల్స్ మెయిన్ కాదు కదా, కేటీఆర్ చేసినా కేసీఆర్ చేసినా ప్రజల్లో బ్యాడ్ తీసుకొస్తారు. వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేయడానికి ఏముంది, అపోజిషన్లో ఉన్న వాళ్ళు చేసేదే ఉంది, ఉండదు. వాళ్ళకి మీడియా కూడా పెద్ద సహకరించదు. యాక్చువల్గా TV9 దొరలదు, అది అదేంది కేసీఆర్ దొరలే. కాళ్ళకి చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో. చిన్నచీరస్వామి గారు ఏదో కట్టారు ఇక్కడ 1,000 కోట్లు పెట్టి, దానికి ప్రైమ్ మినిస్టర్ పిలుద్దన్నాడు ఆయన మీద కోపంతో కేసీఆర్ అని పిలిచాడు ఆయన. దీని గురించి ఎందుకు మానేస్తాడు ఆయన, ఎందుకు దానికి రిప్రజెంట్ చేస్తుంటే ఆయన మోడీ గారు
ఓకే, లేకపోతే సెంట్రల్లో బోర్డు ఉంటాయి పనులు చంద్రశేఖర స్వామికి. ఆయనేమో హిందూ హిందూకి ప్రత్యేకంగా చేస్తున్నాడు మోడీ గారు. నువ్వు చెప్పినంత మాత్రం పిలవటం మానేస్తాడు, పిలిచాడు. అప్పటి నుంచి ఆ పిలిచిన చంద్రశేఖర స్వామి గారు ఎవరికి మెయిన్? ఈయన దాని బై హోమ్ రామ్య ఆయనకి ఆయనకి మెయిన్, ఆయన డైరెక్టర్ గారికి. మై హోమ్ వాళ్ళకి చంద్రశేఖర స్వామి ఆప్తుడు. వాళ్ళ పెట్టిన ముహూర్తానికి చేస్తారు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కూడా అని చేస్తే అది దానికి చేయడం గల కారణం వీళ్ళు. రామేశ్వరరావు పేరు రావట్లేదు. రామేశ్వరరావు గారు